హలో అండి అందరికీ నమస్తే మీరా లక్ష్మి గారి వైజయంతి నవల భాగానికి స్వాగతం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి మీరు ఇచ్చే ఒక్కో లైక్ కూడా నాకు చాలా ప్రోత్సాహకంగా ఉంటుందండి అలాగే ఎవరైనా కనుక కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఏ లోకంలో ఉన్నారండి బాబు ఉలిక్కి పడి తల తిప్పి చూసింది పట్టాభి ఓ మీరా రండి రండి ఏమిటి అసలు జాడే లేరు చేస్తున్న పని ఆపి పూర్తిగా ఇటు తిరిగింది కూర్చోండి అంటూ ఒంట్లో బాగుండలేదండి ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళొచ్చినప్పటి నుండి ఏం బాగాలేదు నాకు కూడా ఓ మంచి ఉద్యోగం చూడండి అంటే అదిగో అలాగే నవ్వుతారు హాయిగా నెలకింత అని వస్తుంది కదా ఏ ఇప్పుడు మీకేం తక్కువని రెండు చేతులా సంపాదిస్తున్నారు ఇంకా నయం నాలుగు చేతులు అనలేదు ఏరి నాన్నగారు పడుకున్నారా లేదు ఫ్రెండ్ ఇంట్లో బారసాల మహోత్సవం అట వెళ్ళారు ఆ ఏదో చెప్పారు నా సంగతి చెప్పానని ఒంట్లో బాగుండక వెళ్ళలేదు ఏమిటి అంత దీక్షగా ఆలోచిస్తున్నారు నవ్వుతూ అడిగారు మీ గురించే నవ్వింది నేనేం తప్పు చేశానండి కంగారు నటించాడు ఎప్పుడు వారానికి ఒక్కసారైనా వచ్చి పలకరించేవారు మమ్మల్ని మర్చిపోయారేమోనని మిమ్మల్ని మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టేనండి ఈవేళ ఇలా నిశ్చింతగా ఉన్నామంటే అది నాన్నగారి దయే నన్ను పెద్ద పెద్ద వాళ్ళకి పరిచయం చేయబట్టి పది మందికి తెలిసింది పెద్ద ఇల్లు కాబట్టి డబ్బు కూడా బాగా ఇస్తున్నారు నిజంగా నాన్నగారి రుణం తీర్చుకోలేనిది ఏదో ఊరికే అన్నాను మాట సహాయానికి అంత పొగిడేస్తున్నారేమిటండి అంది ఆ మాట సహాయం మాత్రం అందరూ చేస్తారా ఆ మాట సహాయమే ఇంత వాణ్ణి చేసింది ఏమిటి శారద గారు పరీక్షలకు చదివినట్టు చదివేస్తున్నారు అన్నాడు సారథ కేసు తిరుగుతూ పడ్డాభి మాటలకెందు పట్టాభి మాటలెందుకో సారథకి నచ్చవు ఎప్పుడు కష్టాలు సంపాదన తప్ప వేరే ఏం మాట్లాడు అని నవల ఫ్రెండ్ ఇచ్చింది పుస్తకంలోంచి ఓసారి తలెత్తి ఓ చిరునవ్వు నవ్వి మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చేసింది ఆ అక్క చెల్లెళ్ళ ఇద్దరిలో ఎంత తేడానో అని ఆశ్చర్యపోతుంటాడు అతను కష్టపడి పైకి రావాలన్న తపన ఉన్నంతలో జీవితాన్ని అందగా తీ అందంగా తీర్చిదిద్దుకునేందు ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరిలో ఎంత తేడానో అని ఆశ్చర్యపోతుంటాడు అతను కష్టపడి పైకి రావాలన్న తపన ఉన్నంతలో జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునే నేర్పు జయదైతే లేనిదానికోసం వ్యధ చెందుతూ బాధపడటం సారథది అందుకే వైజయంతి అంటే అతనికి చెప్పలేనంత గౌరవం ఏమిటి సంగతులు అంది మీరే చెప్పండి కొత్త ఉద్యోగంలో చేరారు కొత్త కబుర్లు మీరు చెప్పాలి కానీ నేనేం చెప్తానండి కొత్త ఉద్యోగం అంటే గుర్తొచ్చింది మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు అంది నేనా బాలేవారండి జోక్ చేస్తున్నారా నవ్వాడు మీరు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏం లేదు మీకు ఎవరైనా అవకాశం ఇవ్వాలి కానీ మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి మీరు సినిమా తీస్తే తప్పకుండా నటిస్తాను నేను నిజంగానే అడుగుతున్నాను మీ మనసు బాగా లేనట్టుంది మళ్ళీ వస్తాను లేవబోయాడు నా మనసు బాగానే ఉంది ఓ మీకు అసలు విషయం చెప్పలేదు కదూ మా ఆఫీస్కి ఒకతను వస్తాడు అతను సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేస్తాడట అతన్ని తను చాలామందికి ఇప్పించానని చెప్పాడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అడిగాను తప్పకుండా నండి ఎవరికైనా మాట సహాయమేగా చేయగలిగేది అన్నాడు చాలా మంచివాడు నిజంగా నేను నటనకి పనికొస్తానంటారా మీ మాట మీద నాకు నమ్మకం ఉంది చెప్పండి తప్పకుండా మీలో ఇంకో మనిషి ఉన్నాడు ఆ మనిషే నటుడు సరే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అన్నాడు తను నటించగలనని అతను అనుకోలేదు వైజయంతి చెప్తుంది అంతే అదే అతని నమ్మకం ఆ రోజు ఆఫీసులో చాలా పని ఉంది ఆ రోజు కల్పన తండ్రి జగన్నాథం గారు ఉదయం తొమ్మిది గంటలకి ఆఫీస్కి వచ్చి కూర్చున్నారు తండ్రి రావటం కల్పనకి ఇష్టం లేదు చిటపటలాడుతూ ఉంది వైజయంతిని నానా హైరాణాకి గురి చేస్తుంది జయా పదివేల తేడా వస్తుంది కదా ఆ జాన్ పూర్తిగా డబ్బు ఆ జాన్ పూర్తిగా డబ్బు ఇచ్చేశాడా అని అడిగింది జాన్ ఇవ్వలేదు మేడం ఆ రోజే అతను మిమ్మల్ని ఇంకో వారం పది రోజులు టైం అడిగాడు మీరు సరే అన్నారు ఈసారి ఎవరికి అంత టైం ఇవ్వక్కర్లేదు నాలుగు రోజుల్లో ఇవ్వకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుందని చెప్పాయి ఆ యాభై వేలు అకౌంట్ సరిపోయింది కదా మొన్నటి యాభై వేలకు అంతా సరిపోయింది మేడం అంత క్రితం యాభై వేలకు అకౌంట్ రాలేదు ఏదో ఒకటి సరిదై వేరే బిల్స్ చూస్తూ ఏదో ఒకటి సరిదై అంటే యాభై వేలు ఎలా సర్దాలి వైజయంతి మౌనం చూసి మొన్నటి జర్నీ టికెట్స్ ఉన్నాయి కా అది మీ పర్సనల్ అయినా మీ కజిన్స్ వాళ్ళని రాయకూడదు మేడం కల్పన మాట్లాడలేదు మొన్న పదివేలు బండిలో తీసుకున్నారు మేడం మీ దాంట్లో శంకర్ నాలుగు వేలు ఇవ్వాలి అన్నారు ఓ అవును కదూ బాగా గుర్తు చేసావు చూడు జయా నువ్వు ఎప్పటికప్పుడు అకౌంట్ రాసేస్తుండాలి తీసుకున్న అకౌంట్కి లెక్క అడిగేస్తూ ఉండాలి అడిగాను మేడం మీరు చెప్పినవి ఇవిగో ఎప్పటికప్పుడు నోట్ చేస్తున్నాను డ్రాయర్ సొరుగులాగి బుక్ తీసి చూపించింది నా బుర్రా పనిచేయటం లేదు దాని సంగతి తర్వాత చూద్దాంలే అయినా నీ తెలివి అంతా ఉపయోగించి సర్దేయాలి ఆడిటర్ వచ్చినప్పుడు అడిగి చూద్దాం కల్పన మరో ఐదు వేలు తీసుకొని వెళ్ళిపోయింది తండ్రి కూతురు బాగా వాదించుకున్నారు హేమంత్ ఇద్దరికీ సర్ది చెప్పాడు జగన్నాథం గారు కూతురు పేరు మీద పేపర్ బిజినెస్ చేద్దామని అనుకున్నారు ప్రస్తుతానికి అది వాయిదా వేసుకున్నారు దాంతో ఇద్దరికి బాగా గొడవ జరిగింది ఆఫీస్ స్టాఫ్ ఉన్నారని కూడా ఆ ఇద్దరూ ఆలోచించలేదు గొడవ అవగానే జగన్నాథం గారు వెళ్ళి ఆయన వెళ్ళిపోగానే హేమంత్ అన్నాడు ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు ఆయనకు ఈ కోపం తెప్పించావు కల్పన నీకు తెలియదు హేమంత్ అన్నయ్య స్టేట్స్ నుంచి వస్తున్నాడనేసరికి ఆయన మారిపోతున్నారు ఆయన కష్టపడకూడదని నేను ఎంత కష్టపడి పనిచేశాను ఆయన ఉద్దేశం ఇదంతా అన్నయ్యకి అప్పచెప్పేయాలని నేను చచ్చినా ఒప్పుకోను ఉక్రోషంగా అంది ఆయన్ని అపార్థం చేసుకుంటున్నావు కల్పన కొడుకు మనసు మార్చుకొని తన చివరి దశలో దగ్గరుండటానికి వస్తున్నాడన్న ఆనందం అది అయినా అన్నయ్య సిటీకి దూరంగా అక్కడే ఇల్లు కట్టుకొని ఫ్యాక్టరీ పెడతాడని అన్నాడు ఆ ఫ్యాక్టరీకి పెట్టడానికి డబ్బు కావాలిగా హేమంత్ నవ్వాడు అమెరికాలో పదేళ్ల పైగా సంపాదించిన వాడికి ఫ్యాక్టరీ పెట్టడానికి ఈ డబ్బే కావాల్సి వస్తుందా నీ భయం కానీ కీడెంచి మేలెంచమన్నారు కష్టపడుతున్నది నేను ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాలనుకోవటం అత్యాస కాదా కీడెంచి మేలెంచమన్నారు కష్టపడుతున్నది నేను ఆ కష్టానికి తగ్గ ఫలితం అనుభవించాలనుకోవటం అత్యాస కాదుగా కాదని ఎవరన్నారు మరి పేపర్ బిజినెస్కి ఒప్పుకొని అన్నీ చేసి ఇప్పుడు వాయిదా వేయటం ఎందుకో చెప్పు నిలదీసింది ఇప్పటికీ ఆ విషయం మర్చిపో కల్పన చిన్నదానివి నీకు సహనం లేకపోతే పెద్ద అందులో హై బీపీ తర్వాత మెల్లగా చెప్పొచ్చు ఆ మూడ్లోంచి రిలాక్స్ అవ్వు చూడు ఎంత మబ్బు పట్టేసిందో కిటికీలో నుంచి బయటకు చూస్తూ అన్నాడు చాలే జోకులు ఇంతసేపటికి నవ్వుతూ అంది హమ్మయ్య అదిగో ఎండ కూడా వచ్చేసింది కుర్చీలో కూర్చుంటూ అన్నాడు మంచి టిఫిన్ తెప్పించు హేమంత్ అంది కుర్చీలో వెనక్కి వాలుతూ నా డబ్బుతోనా అమాయకంగా ముఖం పెట్టాడు తెప్పించు వద్దనను కానీ బిల్లు మాత్రం నాకు ఇచ్చేయి అంది ఇద్దరూ నవ్వుకున్నారు హేమంత్ వైజయంతి వరకు ఎలా ఉందంటావు నన్ను అడుగుతావేం నీకు తెలీదా అసలు నీ అభిప్రాయం నీకు ఉండాల్సిన అకౌంటెంట్ అతను నవ్వాడు ఏ నవ్వుతున్నావు నువ్వైనా ఇదే పని చేసేవాడివి నేనే ఏమిటి దేవుడైనా ఇలాగే చేసేవాడు దేవుడికన్నా మనం వాళ్ళం కాదుగా అంది దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ముందుకు వెనక్కి ఊగుతూ హేమంత్ ఆఫీస్ బాయ్ని పిలిచి బిర్యానీ తెప్పించాడు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు తర్వాత ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు అప్పటికి లంచ్ టైం అయింది అబ్బా అంటూ వేళ్ళు విరుచుకొని కుర్చీలో వెనక్కి వాలింది వైజయంతి అబ్బా అంటూ వేళ్ళు విరుచుకొని కుర్చీలో వెనక్కి వాలింది వైజయంతి చాలా అలసటగా ఉంది రాధిక లేచి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి టిఫిన్ బాక్స్ తీసుకుంటూ వైజయంతిని చూసింది ఇందాకటిలాగే కూర్చొని ఉంది ఏం వైజయంతి నువ్వు చేయవా అంది ఒక పూట తినకపోతే ఏమవుతుంది కదలకుండా అంది ఆకలేస్తుంది ఆకలేస్తే పని చేయలేవు ఇంకా ఇంకా నాకేం తెలీదు నీలా నేను కబుర్లు చెప్పలేను నాకు ఆకలి దంచేస్తుంది టిఫిన్ బాక్స్ తెరుస్తూ అంది కల్పన హేమంత్ బయటికెళ్ళటం చూసిన సావిత్రి బాక్స్ తీసుకొని పైకి వచ్చేసింది అసలు పది నిమిషాలు వైజయంతి వస్తుందేమోనని చూసింది ఆమె రాకపోయేసరికి తనే టిఫిన్ బాక్స్ తీసుకుని వచ్చేసింది ఇంకా అలాగే కూర్చున్నావా అంది వస్తూనే లంచ్ టైంలో ఆమె సావిత్రి దగ్గరికి పెడుతుంది సావిత్రి ఇక్కడికి వస్తుంది ఆ ఇద్దరి స్నేహం తెలిసి ఎవరు ఏమి అనరు ఒక పూట తినకపోతే ఏమవుతుందని అడుగుతుంది అంది రాధిక అయ్యో ఏమైంది తల్లి చిరంజీవి కానీ కళ్ళలోకి వచ్చాడా లేకపోతే పొద్దున్నే చద్దన్నానికి పిలవలేదు కదా ఆవకాయలో పేరున నెయ్యి వేసి ఉల్లిపాయ కొరుక్కు తినమని ఆ తర్వాత గడ్డ పెరుగుతో చేసే ఉంటాడు ఆ బద్ధకం అదే లేకపోతే లంచ్ టైం అవగానే స్కూల్ పిల్లల చెంగున లేచేదానివి లేలే మా కోసం కాస్త ఎంగిలిపడు బాక్స్లోదంతా నేను తీసుకుంటాలే చివరి మాట మెల్లిగా అంది చిరంజీవి కాదు చిన్నన్న కపిల్దేవ్ కల్లోకొచ్చాడు లేచి సరిగ్గా కూర్చుంటూ అంది చిన్నాన్న కపిల కళ్ళు పెద్దవి చేసింది ఏమన్నాడు ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే అన్నాడు ఇది కార్తీక మాసం కాదే ఈ మాసంలో ఉపవాసం చేస్తే డొక్క మాడుతుందే కానీ ఫలితం ఉండదోయ్ అలాంటప్పుడు ఎందుకు చెప్పు దండగా ఈసారి కల్లోకి వచ్చినప్పుడు నేను అన్నానని ఈ మాట చెప్పు నన్ను పరిచయం చెయ్యి కలలో ఎలా పరిచయం చేయాలి అంది లేచి నిలబడుతూ పోనీ నాకూడా ఓసారి కలలోకి రమ్మను చిన్న కదా కష్టసుఖాలు చెప్పుకుంటాను ముందు వెళ్ళి చేతులు కడుక్కురా ఆకలి దంచేస్తుంది చేతులు కడుక్కొచ్చేలోగా ఆమె బ్యాగ్లోని టిఫిన్ బాక్స్ తీసి టేబుల్ మీద పెట్టింది వీళ్ళిద్దరూ తినటం మొదలెట్టేసరికి రాధికకి అచ్చనకి తినటం అయిపోవచ్చింది శంకరం గోపాలం బయటకు వెళ్ళిపోయారు వాళ్ళ ఇల్లు అక్కడికి దగ్గర ఇద్దరు సైకిల్ మీద వెళ్ళి వస్తారు రామం డబ్బా తెచ్చుకుంటాడు రామం మా ఆఫీసులో అందరికన్నా చిన్నవాడు చదువుకోవాలన్న ఆర్థిక చదువుకోవాలనుకున్న ఆర్థిక స్థోమత లేక ఇంటర్తో చదువు ఆపేశాడు కల్పనకి చాలా తెలివితేటలైన వాళ్ళు దూసుకుపోయేలా ఉన్నవాళ్ళు అక్కర్లేదు కొన్నాళ్ళు చేసి ఇంకో ఛాన్స్ వస్తే వెళ్ళిపోతారేమోనని భయం పని మాత్రం బాగా చేయాలి ఉన్న విషయాల్లో తెలివితేటలు తక్కువ ఉండాలి ఈవేళ ఏమిటి విశేషం పులిహోర తెచ్చావు అడిగింది సావిత్రి ఈవేళ చుట్టాలొచ్చారులే సగం పులిహోర సావిత్రి ప్లేట్లో వేస్తూ అంది ఎవరో తన బాక్సులోని కొబ్బరి పచ్చడి అన్నం వైజయంతికి ఇస్తూ అడిగింది వరుసకి అవుతుంది కొడుకులు ఉన్నారా ఆ నలుగురు సావిత్రి ఈల వేయాలని చూసింది సాధ్యం కాక వెర్రి కూత కూసి ఈల వేసినంత పడిపోతూ హాయ్ మరెప్పుడు చెప్పేవు కాదేం అని ఎంత వయసున్నవాళ్ళేమిటి అంది ఆ ఎంత ఆఖరబ్బాయికి మా నాన్న వయసుంటుంది ఆ మాటకి రాధిక అర్చన పగలబడి నవ్వారు రామం కూడా నవ్వాడు ఈ మాట మొదట చెప్పొద్దు అది సరే కానీ నిన్న నాకు పెళ్లి చూపులు జరిగాయి తెలుసా నువ్వు చెప్పందే ఏమైంది సడన్గా వచ్చారులే లేకపోతే కబురు చేసేదాన్ని ఏమైందని అడక్కు వాళ్ళు ఒప్పేసుకుంటారేమోనని భయంగా ఉంది అదే అంటున్నదల్లా ఆపి తలెత్తింది పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తారంటారు చూడు అలా అప్పుడే రాత్రి మూడుసార్లు కళ్ళకొచ్చాడు జయ ఆ పెళ్ళికొడుకును చూస్తే నేను చాలా స్లిమ్గా ఉంటాను అంటావు రాధిక ఆపుకుంది కానీ అర్చన నవ్వేసింది వైజయంతికి నవ్వొచ్చింది మీరెలా ఉండాలనుకుంటున్నారు అర్చన అడిగింది ఏం సంబంధం చూస్తావా తల్లి అంది వెనక్కి తిరిగి చూస్తూ ప్రయత్నం చేస్తాను ఎప్పటి నుండో ఒక మంచి పని చేయాలని ఉంది ఇంతవరకు ఆ అవకాశం రాలేదు కనీసం మీరైనా ఆ ఛాన్స్ ఇవ్వండి అర్చన చాలా యాక్టివ్గా ఉంటుంది డిగ్రీ అయిపోగానే ఉద్యోగంలో చేరిపోయింది సావిత్రి అందరితో కలిసిపోతుంది తను లావు అని సిగ్గుపడదు చనువుగా ఉండేవాళ్ళు వేలాకోలం చేసినా తప్పట్టుకోదు అందుకే అందరూ చనువుగా మాట్లాడతారు అందాల నటుడు శోభనబాబు లేడు అలా ఉండాలి నీ చురుకు చూస్తుంటే కోరిన వరుణ్ణి వెతికి తెచ్చేలానే ఉన్నావు నీకు కాక ఇంకెవరికి చెప్పుకోను మరి అందాల నటుడు లాంటి వాళ్ళు బాగుంటారేమోనండి పోనీ చిరంజీవి లాంటివాడు మొత్తానికి హీరోలాగా ఉండాలి అది చేత కాదంటే చెప్పాయి నా ప్రయత్నం నేను చేసుకుంటాను సీరియస్ నటిస్తూ అంది ఏమిటి మీరే చూసుకుంటారా ఆశ్చర్యంగా అడిగింది సహాయం చేసేవాళ్ళు లేకపోతే ఏం చేయాలి చెప్పు నీకేం తెలీదు మొన్న మొన్న కాలేజీ వదిలే వచ్చావు మేము కాలేజీ వదిలి ఐదారేళ్ళు అవుతుంది అంతా మాకు ప్రపంచ జ్ఞానం కలుగుతుందన్నమాట ప్రపంచ జ్ఞానం కలగటం అంటే పెళ్లి చూపులకి కూర్చొని కూర్చొని రాటు తేలిపోయామన్నమాట రాటు తేలిపోవటం అంటే ఏమిటని నన్ను అడక్కు నేను చెప్పను అనేసి వైజయంతి కేసు తిరిగి అడిగింది జయా అసలు వరుడు ఎలా ఉండాలోయ్ అయినా వరుడి గురించి ఆలోచిస్తాం కానీ మిగతా కుటుంబ మిగతా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించమేమిటి పెళ్ళై వాళ్ళ మధ్య కూడా మసలాలిగా ఎందుకు మసలొద్దు మంచివాళ్ళైతే గొడవలే ఉండవు అంత మంచివాళ్ళు అసలు ఉంటారంటావా గొడవలు రాకుండా ఉంటారంటావా అప్పుడే పెళ్ళి అయిపోయి రేపు మాపో అత్తారింటికి వెళ్ళిపోతున్నట్టుగా ముఖం పెట్టింది ఎందుకుండరు గుమ్మడి లాంటి మామగారు అంజలి లాంటి అత్తయ్య గారు శోభనబాబు లాంటి బావగారు చిరంజీవి లాంటి భర్త వరలక్ష్మి లాంటి ఆడపడుచు రాజేంద్రప్రసాద్ లాంటి మరిది ఇంటికి దిక్కుగా ఎస్వి రంగారావు లాంటి తాతగారు నిర్మలమ్మ లాంటి బామ్మగారు ఉంటే కొత్త కాపురం మూడు పూలు ఆరు కాలుగా ఉంటుంది నిజంగా అలా ఎందుకుండరోయ్ ఇది జీవితం కనుక అర్చన రాధిక నవ్వారు నవ్వండి నవ్వండి జయ చెప్పినట్లుగా ఉండేలాంటి కుటుంబం తటస్థపడే వరకు నేను పెళ్లి చేసుకోను నా పెళ్ళికి మీరంతా రావాలి అంటూ లేచింది సావిత్రి వెళ్ళిపోయాక అబ్బా గాలివాన వెలిసినట్టుగా ఉంది అంది అర్చన చాలా సరదా మనిషి ఏమీ తప్పు పట్టుకోదు రాధిక అంది మేడం సార్ పిలుస్తున్నారు ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పేసరికి వైజయంతితో సహా అందరూ అదిరిపడ్డారు కల్పనతో బయటకు వెళ్ళిన అతను ఎప్పుడొచ్చారో ఎవరూ గమనించలేదు అతను కల్పన లేరని స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు అతను కల్పన లేరు అని స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు వైజయంతి చప్పున లేచి సరే వెళ్ళు అని టాయిలెట్లోకి వెళ్ళి చేతులు ముఖం కడుక్కుంది రూమాలతో ముఖం అద్దుకుంది ఐదు నిమిషాల్లో మామూలుగా అయిపోయి అతని రూంలోకి వెళ్ళింది అతని టేబుల్ మీద నాలుగైదు పుస్తకాలున్నాయి అన్ని పుస్తకాలు తెరిచి ఉన్నాయి రూముల్ రూంలోకి వెళుతూనే అతని కేసు చూసింది మామూలుగా ఉన్నాడు తమ మాటలు వినలేదేమో అనవసరంగా కంగారు పడిందేమో అనుకుంది ఎస్ సార్ అంది మెల్లగా చాలా మెల్లగా కూర్చోమని కూర్చి చూపించాడు జారిపోతున్న కళ్ళజోడిని నడుమవేలితో పైకి తీసుకున్నాడు వైజయంతికి చిన్నగా గుండెలెదిరాయి ఆఫీసులో ఆ కబుర్లేమిటి అంటాడేమో ఏం చెప్పాలి రెండు బుక్స్ వైజయంతి కేసు జరిపాడు దీంట్లో కొన్ని టాలీ కావట్లేదు కదా అన్నాడు మౌనంగా ఆ పుస్తకాలు తీసి చూడసాగింది మే ఐ కమింగ్ సర్ వైజయంతి హేమంత్ ఒకేసారి తల ఎత్తి చూసి తెల్లగా కొంచెం పుష్టిగా పొట్టిగా ఉన్న ఆమె నవ్వు బిగపడినట్లు బిగపట్టినట్లుగా నిలబడింది హలో చరిత నోరంతా తెరిచి నవ్వుతూ అన్నాడు హేమంత్ అతను అన్న తీరికి వైజయంతి ఉలికిపాటుగా అతని కేసు తిరిగి ఆమె ఎవరో కానీ ఆమెను చూసిన ఆనందం ఆ నవ్వులోనే కాదు ఆ ముఖంలో కళ్ళల్లో కనుబొమ్మల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది అతను రిలాక్సింగ్గా కుర్చీలో వెనక్కి వాలుతూ ఇన్నాళ్ళు ఏమైపోయావు లేచిపోయావని అనుకున్నాను అతని ముఖంలో ఆమెను చూసిన వీసమెత్తు కూడా తగ్గలేదు నువ్వు లేకుండా ఎలా లేచిపోతాననుకున్నావు కల్పన లేదా టేబుల్ దగ్గర కూర్చోబోతూ వైజయంతి కేసు చూసింది హేమంత్ వైజయంతి కేసు తిరిగి తర్వాత చూద్దామన్నాడు వైజయంతి యువతలికి వచ్చేసింది చరిత వెళుతున్న వైజయంతి కేసు చూస్తూ కొత్తగా చేరిందా అని అడిగింది ఆ అకౌంటెంట్ కల్పన మెచ్చిందా ఏం చేస్తుంది పని పెండింగ్లో పడిపోయింది అది సరే కానీ ఏమిటి ఇన్నాళ్ళు క్యాంప్ అందరూ నీ కోసం పలవరించాలన్నా నవ్వుతూ అడిగాడు ఎప్పుడూ ఎదురుగా ఉంటే ఎవరైనా తలుచుకుంటారా ఎలా జరిగింది జర్నీ వెరీ హ్యాపీ నవ్వింది వాళ్ళ మాటలు అందరికీ వినిపిస్తున్నాయి అతను అంత గట్టిగా మాట్లాడతాడని అసలు అంత హాయిగా నవ్వగలడని వైజయంతి ఊహించలేదు ఇంతవరకు తను చూసిన హేమంత్ వేరు ఇప్పుడు తను చూస్తున్న హేమంత్ వేరు చాలా ఆశ్చర్యపోతుంది చరిత గంటసేపు ఉంది గంటసేపు గలగల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి రోజులు గడిచిపోతున్నాయి వైజయంతి ఈ ఆఫీసులో రెండు జీతాలు అందుకుంది ఇప్పుడు వైజయంతికి పనికి తగ్గ ఫలితం కనబడుతుంది తనకి వచ్చిన జీవి జీతంలో ఓ వంద రూపాయలు పెట్టి పళ్ళు హార్లిక్స్ లాంటివి కొత్తగా తీసుకొస్తుంది నాకెందుకమ్మా ఇవన్నీ ఎందుకు కొన్నావు మందలింపుగా అన్నాడు రామశాస్త్రి మేము చెప్పినట్లు మీరు వినాల్సిందే రాత్రి పడుకోబోయే ముందు హార్లిక్స్ తాగి పడుకోవాల్సిందే అంది పళ్ళు అందరికీ తనే కోసి రాత్రి అందరి భోజనాలు అయ్యాక ఇచ్చేది వైజయంతి తెచ్చినవి పిల్లలని ముట్టుకొనిచ్చేది కాదు రత్నావతి ఇంకా ఆమె ఎప్పటికీ మారదని వైజయంతి పట్టించుకోవటం మానేసింది కానీ పిల్లల మనసులు పాడైపోతాయేమోననే బాధగా ఉంటుంది ఆ రోజు కృష్ణ బట్టలు ఇస్త్రీ చేస్తుంటే కిరణ్ గదులు తుడుస్తుంటే వాళ్ళ చేతుల్లో పని లాగేసుకున్నప్పటి నుండి కృష్ణకి హాయిగా అనిపించింది పని ముట్టుకోవటమే మానేసింది కిరణ్ తల్లి ఆవేశం తగ్గే వరకు నాలుగు రోజులు మానేసిన తరువాత తనకి అప్పజెప్పిన పని సక్రమంగా చేస్తుంది మిగతా పనులు అంటే కృష్ణ పని కూడా వైజయంతి చేయసాగింది వైజయంతికి తలనొప్పిగా అనిపించింది ఆఫీస్ కూడా ఎక్ ఆఫీస్లో కూడా ఎక్కువ పని లేకపోవటంతో కల్పనకి చెప్పి ఓ గంట ముందే వచ్చేసింది ఇంటికి రాగానే టీ పెట్టుకొని ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంది శారద ఇంకా రాలేదు రత్నావతి తొందరగా వచ్చేసావేమని కానీ పడుకున్నావేమని కానీ అడగలేదు వైజయంతి తనకేం బాధపడలేదు కానీ కృష్ణ తల్లికి కాలేజీ ఫ్రెండ్స్ గురించి చెప్తూ గట్టిగా నవ్వుతుంది ఆ కబుర్లకి ఆవిడ కూడా నవ్వుతుంది ఎప్పుడూ లేనిది ఆవిడ గట్టిగా నవ్వుతుంది తలపోటుతో చిరా కనిపించిన అవతల నవ్వుతున్నది పినతల్లి కాబట్టి మౌనంగా భరించసాగింది కిరణ్ ఇంకా ఆటల నుండి ఇంటికి రాలేదు తల్లి ప్రోత్సాహం ఇవ్వటంతో కృష్ణకి ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది పక్క గదిలో వైజయంతి పడుకోవటం చూసే కృష్ణ అలా ప్రవర్తిస్తుంది ఆ సంగతి వైజయంతికి తెలుసు అరగంట తర్వాత ఆటల నుండి కిరణ్ వచ్చింది వస్తూనే అక్క పడుకున్నావేం అంటూ దగ్గరకు వచ్చింది ఊరికేనే ఆటలు అయ్యాయా నవ్వుతూ అడిగింది ముందుది చెప్పు నువ్వు ఊరికే ఎప్పుడైనా పడుకున్నావా తొందరగా కూడా వచ్చేసావు కదూ నుదురు మీద చెయ్యి వేస్తూ అడిగింది ఏం లేదు కొద్దిగా తలనొప్పి ఆఫీసులో పనేం లేక మేడంతో చెప్పి వచ్చేశాను లేచి కూర్చుంటూ అంది ఎందుకు లేస్తావక్క పడుకో ఇందాకటి నుండి పడుకున్నాలే రాగానే ముందు రాగానే మందు వేసుకున్నాను తగ్గిపోతుందిలే కిరణ్ చాలాసేపు కబుర్లు చెప్పింది ఇంకా చదువుకో కిరణ్ నీ కబుర్లతో తలనొప్పి పూర్తిగా పోయింది చూసావా నా చేతిలో మంత్రం ఉంది నీకెప్పుడు తలనొప్పి వచ్చినా నన్ను పిలువు దర్జాగా పోసిచ్చి నిలబడింది నువ్వు డాక్టర్ చదువు అసలు ఎవరి నువ్వు డాక్టర్ చదువు అసలు ఎవరికీ రోగాలు రావు అంది నవ్వుతూ చాలా డబ్బు కావాలి కదా నిరుత్సాహంగా అంది మంచి మార్కులు తెచ్చుకుంటే స్కాలర్షిప్ వస్తుంది కిరణ్ నీకు నిజంగా డాక్టర్ అవ్వాలని ఉంటే పట్టుదలగా చదువు తప్పకుండా డాక్టర్ అవుతావు నాకు చాలా ఇష్టం అక్క నాన్న ఏమంటారోనని భయం చదువుకుంటానంటే నాన్న ఏమీ అనరు చాలా సంతోషిస్తారు మరి నువ్వెందుకు చదవలేదు అలా అడుగుతుందని అనుకోలేదు వైజయంతి క్షణం తెల్లబోయింది తర్వాత అంది నాకు వానపాములు కప్పలంటేనే చచ్చే భయం ఇంకా డాక్టర్ని ఎలా అవుతాను అయితే నేను డాక్టర్నై నీ భయం పోగొడతాను అని లోపలికె లోపలికెళ్ళింది కిరణ్కి మర్నాడే మెడికల్ కాలేజీలో చేరుతున్నంత ఉత్సాహంగా ఉంది డ్రెస్ మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది కిరణ్కి చేప పరుచుకొని కూర్చొని చదువుకోవటం అలవాటు పబ్లిక్ పరీక్షలు వచ్చినా అలాగే చదువుకుంటుంది కుర్చీలో కూర్చొని చదువుకోరాదా అని ఎవరైనా అంటే నాకు ఇలాగే బాగుంటుంది అంటుంది ఇది తండ్రి అలవాటు అతను కాలేజీకి వచ్చే వరకు అలాగే చదువుకునేవాడు ఇది తండ్రి అలవాటు అని తెలిసేసరికి కిరణ్ పొంగిపోయింది రత్నావతి వంట చేసుకుంటుంది శారద అప్పుడే వచ్చింది కృష్ణ కిరణ్ని చదువుకోనియకుండా కబుర్లు మొదలెట్టింది కృష్ణ కావాలని చేస్తుందని తెలిసినా సహనం పట్టింది కానీ ఆ తర్వాత కబుర్లు చెప్తూ గొంతు మధ్యలో తగ్గించేస్తూ కబుర్లు చెప్తూ చెప్తూ డాష్ డాష్ అంటూ ఉంటే కృష్ణ అని పిలిచింది వైజయంతి చదువుకుంటున్నానక్కా అంది వైజయంతి లేచి పక్క గదిలోకి వెళ్ళింది ఏమిటి ఆ డాష్ డాష్ అని అడిగింది కృష్ణ మాట్లాడలేదు నాకు సమాధానం కావాలి కృష్ణ ఏం లేదు తల ఎత్తకుండానే అంది ఏం లేకుండానే మధ్యలో అలా ఎందుకన్నావు ఊరికే మెల్లగా అంది ఇటు చూడు కృష్ణ తప్పనిసరిగా ఇటు తిరిగింది ఇంకా తప్పదని మెల్లగా కళ్ళెత్తింది ఇదిగో చెప్తున్నాను విను కారణం లేకుండా ఊరికే అలాంటి మాటలు వాడొద్దు అర్థమైందా సీరియస్గా అంది సరే మెల్లగా అంది కిరణ్ నువ్వు ఆ గదిలో చదువుకుందు కానీ లే అంది కిరణ్ పుస్తకాలు తీసేసరికి తను చేప తీసి ఆ గదిలో వేసింది అన్నీ వింటున్న రత్నావతి తిన్నగా ఉండలేకపోయింది ఏ ఇక్కడ చదువుకుంటుంటే ఏమైంది అని కిరణ్ ఈ గదిలో చదువుకో ముందు గదిలో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వంటగదిలో ఉంచే అంది నువ్వెళ్ళు అన్నట్టు కిరణ్ కేసు చూసి వంటగది గుమ్మం దగ్గరికి వెళ్ళి రత్నావతితో అంది పిన్ని నీకు పిల్లలు బుద్ధిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఉంటే వాళ్ళ చదువు విషయం నాకొదలే మన ఇంటికి ఎవరైనా వస్తే మన ఇంట్లో మనం చదువుకోటానికి ఏం తప్ప మన ఇంటికి ఎవరైనా వస్తే మన ఇంట్లో మనం చదువుకోవటానికి ఏం తప్పు కృష్ణకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా ఇలాగే చదివితే మాపాటి కూడా చదవలేదు ఆ తర్వాత నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయింది వైజయంతితో దెబ్బలాట పెట్టుకోవటానికి ఆవిడకి కారణాలు కనబడలేదు ఆవిడ మౌనం వహించక తప్పలేదు తల్లి తగ్గిపోవటంతో కృష్ణకి బలం తగ్గినట్టు అనిపించింది గబగబా చదువుకోసాగింది మెల్లగా ఎప్పుడు ఎలా చదువుతావో అలా చదువు ముందు గదిలోకి వెళ్లబోతున్న వైజయంతి ఆగి అంది కృష్ణ ఆ తర్వాత తిక్క వేషాలు వేయకుండా చదువుకోసాగింది ఆ రోజు వైజయంతి ఆఫీస్కి వెళ్ళకూడదు అనుకుంది ఒళ్ళంతా నొప్పులు జలుబు గొంతు గొంతు పూర్తిగా మూసుకుపోయింది కానీ వెళ్ళాలి కల్పన నాలుగు రోజుల్లో ఢిల్లీ మ్యారేజ్కి వెళ్తుంది అసలు మానటానికి లేదు రాతికి రెండు రోజులు సెలవు అడిగితే కూడా వారం రోజుల వరకు ఎవరు సెలవు అడగటానికి వీల్లేదని చెప్పేసింది అడిగి లేదనిపించుకోవటం ఎందుకని వైజయంతి ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్కు వెళ్ళిన పావుగంటకే సార్ పిలుస్తున్నారు మేడం ఎలా ఏది డిస్కస్ చేయటానికి లేదనుకుంటూ వెళ్ళింది డోర్ దగ్గరే ఆగి ఎప్పటిలా మర్యాద కోసం పర్మిషన్ అడగలేదు తిన్నగా అతని టేబుల్ దగ్గరికి వెళ్ళి అటెన్షన్లో నిలబడినట్లుగా నిలబడింది ఎప్పటిలా అతను తలంచుకొని ఏవో కాగితాలు చూస్తున్నాడు వైజయంతి రావటం గ్రహించి ఎప్పటిలా మిస్ చేయ అన్నాడు వైజయంతి నుండి రిప్ రిప్లై లేకపోవటంతో మిస్ చెయ్యా అంటూ తలెత్తాడు అతను తల ఎత్తి తన కేసు చూసిన వెంటనే నాకు మాట రాదన్నట్లుగా గొంతు దగ్గర మధ్యవేలితో చూపించి లేదన్నట్లు చేతితో ఆడించింది ఆ చెప్పిన తీరుకే అతనికి నవ్వొచ్చింది కానీ ఆపుకున్నాడు అతను వెంటనే అసంకల్పితంగా కూర్చోం అన్నట్టు చేయి చూపించాడు ఎదుటివాడు మూగవాడైతే వినేవాడు కూడా మూగ సంజ్ఞలు చేస్తున్నాడు అలా చేయి చూపించటంతో వైజయంతికి నవ్వొచ్చింది తన చర్యకి అతనికి నవ్వొచ్చింది ఈసారి ఆపుకోవటానికి ప్రయత్నించలేదు కానీ వైజయంతి నవ్వు చూసేసరికి ఇది నటన కాదు కదా అనిపించింది ఎందుకంటే వైజయంతి అల్లరి కబుర్లు అతను విని ఉన్నాడు అతను చెప్పిన దానికల్లా తల ఊపుతుంది అవును కాదు అన్నట్లుగా హేమంత్ పని గురించి చెప్పేసి ఇంక వెళ్ళు అన్నట్లు మరొకసారి సంజ్ఞ చేశాడు మరొకసారి తన పొరపాటుకి వెంటనే చూపులు పుస్తకంలోకి మళ్ళీ పుస్తకంలోకి మళ్లించుకున్నాడు నిజంగా గొంతులో సప్తస్వరాలు పలికినా నవ్వేయాలనిపించింది వైజయంతికి బాగుండదని నవ్వాపుకొని బయటకు వచ్చేసింది ఆమె కళ్ళు నవ్వుతూ ఉండటం చూసి ఏమిటి సంగతి అని అడిగింది తర్వాత చెప్తాను అన్నట్టుగా సంజ్ఞ చేసి తన కుర్చీలో కూర్చుంది సాయంత్రం ఆఫీసు వదిలి బస్టాప్కి వచ్చేసరికి హనీషా అక్కడికి వచ్చి ఉంది వైజయంతి హనీషా చేత బ్రతిమలాడించుకోకుండా వెనకాల కూర్చుంది టీవీఎస్ స్టార్ట్ అయ్యి పది గజాలు ముందుకెళ్లకుండానే ఏమిటి సంగతులు హనీషా అడిగింది మా బాస్ నవ్వాడు ఏమన్నావు ఏమిటలా నీ గొంతు తుస్మంటుంది వైజయంతి మాట అర్థం కాక అడిగింది చాలా వివరంగా చెప్తున్నట్టుగా పట్టి పట్టి మాట్లాడింది మా బాస్ నవ్వాడు వాట్ టీవీఎస్ అటు ఇటు ఊగింది జాగ్రత్త అన్నట్టుగా హనీషా భుజం తట్టింది నిజంగా మీ బాస్ నవ్వాడా పళ్ళు కనిపించేలా నవ్వాడా వైజయంతి అన్నది హనీషాకి ఆ హోర్లో వినిపించలేదు అర్థం కాలేదు కూడా అదేమిటో వినందే ఆ సంగతులు తెలుసుకుందే హనీషాకి నిద్రపట్టదు అందులో ఆ ఉద్యోగంలో చేరిన ఇన్నాళ్ళకి నవ్వాడు ఎలా నవ్వాడు అలా నవ్వినప్పుడు ఎలా ఉన్నాడో ఒకసారి నవ్వేసి ఊరుకున్నాడా మళ్ళీ మళ్ళీ నవ్వాడా ఇవన్నీ తెలుసుకోకుండా ఇంటికి వెళ్తే రాత్రి కల్లోకి అతనే వస్తాడు మా ఇంటికి వెళ్దాం అంది హనీష వైజయంతి ఏదో చెప్పబోయింది నువ్వేం చెప్పకు నేను వినను అని తిన్నగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది ఇంటికి వస్తూనే పట్టమ్మ రెండు కప్పుల స్ట్రాంగ్ టీ అర్జెంట్ అని చెప్పి వైజయంతిని తన గదిలోకి తీసుకువెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పు నీ గొంతికి ఎవరి దిష్టి తగిలింది నీదే కంకర రోడ్డు మీద రోడ్డు రోలర్ తిరిగినట్టు అనిపించింది అయ్యో రామా తగలక తగలక నాదిష్టే తగిలిందా వెళ్ళేటప్పుడు నీకు మంచి మంది ఇస్తాను అది సరే కానీ మీ బాస్ ఎందుకు నవ్వాడు నవ్వితే బాగున్నాడా కుతూహలంగా ముందుకు వంగుతూ అడిగింది జరిగింది వైజయంతి పూసగూసిన పూసగుచ్చినట్టు చెప్పింది ఇద్దరు చాలాసేపు నవ్వుకున్నారు ఇంతలో పట్టమ్మ టీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చి వెళ్ళింది నన్ను ఇంటర్వ్యూకి మళ్ళీ రమ్మంటావా హనీష అడిగింది ఇంకా నయం ఏం వద్దు సారికి అనుమానం వస్తే కష్టం ఎందుకు కష్టం ఏమైందని కనుక్కోటానికి వచ్చినట్టుగా వస్తాను నేను నీ ఫ్రెండ్ అని అతనికేం తెలుసు సరే జాయిన్ అవ్వంటే ఏం చేస్తావు మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్తాను సరే జాయిన్ అవ్వంటే ఏం చేస్తావు మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతానని చెప్తాను నా అసలు అడ్రస్ అతనికి తెలిస్తే కదా గొడవ నవ్వింది నేనుండగా మాత్రం రాకు నీకు పుణ్యం ఉంటుంది అబ్బా ఇంత పిరికిదానివి ఏమిటి చెయ్యా నువ్వు నా ఫ్రెండ్ ఫ్రెండ్వని తెలిస్తే ఈ నాటకం నేను ఆడించాననుకుంటాడు సరే నువ్వెప్పుడు సెలవు పెడతావో చెప్పు నేనా ఎందుకు మరీ నువ్వు లేనప్పుడు రమ్మన్నావుగా నువ్వు తొమ్మిదిన్నరకు అక్కడ ఉంటావు సాయంత్రం ఆరున్నర అయితే కానీ బయటకు రావు అందుకని నా సెలవు పాడు చేసుకోమంటావా ప్లీజ్ చెయ్య ఈ చిన్నారి ఫ్రెండ్ సరదా తీర్చుకోవటం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా సరేలే సెలవు అక్కర్లేదు కానీ మంచి ముహూర్తం చూసి ఒకరోజు గంట ఆలస్యంగా వస్తానని ఫోన్ చేసి చెప్తాను ఆ గంటలో నువ్వు దొంగ ఇంటర్వ్యూకి వెళ్ళు గంట చాలుతుందా మొన్న పావు గంటలోనే వచ్చేసావు గుర్తు చేసింది అవును జయ నువ్వు తీరా గంట పర్మిషన్ పెట్టావనుకో ఆ గంట అతను ఆఫీస్లో లేకపోతే అప్పుడు నీ పర్మిషన్ వేస్ట్ అందుకే నేను ఒక ఉపాయం చెప్తాను ఏమిటి అని అడగవే ఏమిటో చెప్పు మార్నింగ్ మామూలుగా వెళ్ళిపో సాయంత్రం గంట పర్మిషన్ అడుగు నువ్వు అలా బయటకు వెళ్ళిపోగానే నేను ఇలా లోపలికి వెళ్తాను ఎలా ఉంది నా ఐడియా యాక్షన్ చేస్తూ అడిగింది గొప్పగా ఉంది గొప్పగా ఉందా గొంతు బిగించి వైజయంతిని అనుసరించింది హనీష తర్వాత వైజయంతిని ఇంటి దగ్గర దిగబెట్టింది హలో హలో జయా నేను హనీ ఏమిటి చేస్తున్న పని ఆపి అడిగింది ఏం లేదు ఏం తోచటం లేదు ఇవాళ కంప్యూటర్ క్లాసుకు కూడా వెళ్ళబుద్ధి కాలేదు హాయిగా నీతో కబుర్లు చెప్పాలి అనిపిస్తుంది సెలవు పెట్టి వచ్చేకూడదు హాయిగా ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్దాం పూర్తిగా సెలవు పెట్టేస్తాను రోజు పిక్చర్కి వెళ్ళొచ్చు అబ్బా నీతో ఇదే గొడవ జయా మీ సార్ మళ్ళీ నవ్వాడా వైజయంతికి నవ్వొచ్చింది అంది అంటే నీ గొంతు మామూలుగా అయిపోయిందా అయినట్టే ఇంకా రెండు రోజులు ఎలాగో అలాగా బాధపడాల్సింది జయా అంటే నా గొంతుకన్నా మా సార్ నవ్వటం ముఖ్యమన్నమాట బెదిరింపుగా అంది ఆహాహా నీకు గొంతు నొప్పి వస్తే నాకు గొంతు నొప్పి వచ్చినట్టే అనిపించింది పాపం నవ్వక నవ్వక నవ్వాడు కదా అని అవును జయా ఇప్పుడు మీ సార్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు సార్ ఇదే హాల్లో ఉన్నాడు ఎర్రగా బక్కగా లేడు అతని పేరు శంకరం అతని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు ఇంకా చాలా ఫోన్ పెట్టేయి అతను వింటే బాగుండదు అది చాలా పెద్ద హాలు కదా అయినా నీ టేబుల్కి పిల్లర్ అడ్డుంది సార్ ఏం చేస్తున్నాడు శంకరాన్ని ఏదో అడుగుతున్నాడు ఇద్దరూ ఏదో సీరియస్గా చర్చించుకుంటున్నారు చాలా కోపంగా ఉన్నాడా ఏదో పని గురించి కళ్ళద్దాలు ఉన్నాయా ఇంకా మనిషి ఎలా ఉన్నది చెప్తే కానీ హనీష వదిలిపెట్టదని తెలిసి చెప్పటం మొదలుపెట్టింది ఈ పూట ఇంకా ఆ మనిషి ఎలా ఉన్నది చెప్తే కానీ హనీష వదిలిపెట్టదని తెలిసి చెప్పటం మొదలుపెట్టింది పూట అతను మద్యపాపిడి తీసుకున్నాడు ఈ రోజుల్లో ఆడవాళ్లే మద్యపాపిడి తీయటం లేదు మధ్యలోనే ఉంది అతను అన్నింటికీ వ్యతిరేకం కదా అయినా అతనికి అది బాగుంది కళ్ళజోడు మిక్కు మించి బాగా జారిపోయింది కనుబొమ్మల మధ్య ముడి అలాగే ఉంది ఎదురుగానే ఉన్నాడుగా సరిగ్గా చూసి చెప్పు నేను అతని కేసి చూస్తూనే చెప్తున్నాను డార్క్ కలర్ గ్రీన్ ప్యాంట్ లైట్ కలర్ గ్రీన్ కళ్ళ షర్టు వేసుకున్నాడు అయితే ముద్దొస్తున్నాడన్నమాట ఓ కిస్ ఇచ్చుకుంటే ఎలా ఉంటుందంటావు నవ్వింది ఇచ్చిన వాళ్ళు జైలుకి పుచ్చుకున్నవాడు హిమాలయాల పర్వతాలకి వెళ్తారు మళ్ళీ ఎందుకని అడక్కు తపస్సు చేసుకోవటానికి సార్ లేచాడు చూస్తాడేమో పెట్టేయినా నీ కేసి చూసే వరకు ఆగి అప్పుడు చటుక్కును పెట్టేయి ఇలా ఎందుకు చేసిందా అని నీ గురించి ఆలోచిస్తాడు అలా ఈ ప్రపంచంలోకి వచ్చి అమ్మాయిల గురించి ఆలోచిస్తాడు అప్పుడు ఆ ఘనత నీకే దక్కుతుంది చూశాడా వెళ్ళిపోతున్నాడా చూడలేదు వెళ్ళిపోతున్నాడు అని అడక చూడు తను అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నాడు అయ్యో ఫోన్లో ఎలా చూస్తాను నిజంగా అమితాబ్ లాగే నడిచాడా నడుస్తున్నాడా కుతూహలంగా అడిగింది వెనక నుండి చూస్తే నిజంగా అమితాబ్ లాగే ఉన్నాడు సార్ వెళ్ళిపోయాడు ఇంకా నేను పెట్టేస్తున్నాను ఇలా మాట్లాడితే ఆఫీస్ మూసే వరకు మాట్లాడుతూనే ఉంటుందని పెట్టేసింది ఆ సాయంత్రం ఇంటికెళ్ళేసరికి ఇంటి దగ్గర హనీషా రత్నావతి రత్నావతితో కబుర్లు చెబుతూ ఉంది రత్నావతికి డబ్బున్న వాళ్ళంటే చాలా ఇష్టం వైజయంతిని చూడగానే అంతవరకు కబుర్లు చెబుతున్నదల్లా లోపలికి వెళ్ళిపోయింది అలా వెంటనే ఫోన్ పెట్టేశావేం జయ మీ సార్ మన మాటలు విన్నాడా తర్వాత నిన్నేమైనా అన్నాడా అని అడిగింది నన్నైతే ఏం అడగలేదు నేను అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు సాయంత్రం వరకు అడుగుతూనే ఉంటావు ఈ తిప్పలేందుకు కానీ నిజంగానే ఇమ్మని అడిగి శుభ్రంగా మా ఆఫీస్లో చేరిపో డాడీ ఒప్పుకోరు కదా మా ఆఫీస్లోనే చేయమంటారు నీకు ఎక్కడో ఒకరి చేతి కింద చేయాల్సిన ఖర్మేమంటారు ఇంకా ఇస్తారు చూడు రెండు చేతులు జోడించింది ఇప్పుడు ఏమిటి నీ బాధ నవ్వింది ఏమిటో చెప్పలేదు జయ ఏదైనా సాహసాలు చేయాలని ఉంది నేను అందరిలా ఆఫీస్కు వెళ్ళి ఉద్యోగం చేయాలని ఉంది బాధ్యత లేని ఉద్యోగం మా ఆఫీసులో అయితే నాదే బాధ్యత కదా థ్రిల్ ఏముంటుంది చెప్పు మీ డాడీకి చెప్పేయి మన ఆఫీస్లో చేయటం ఇష్టం లేదు డాడీ అని ఓ అలా చెప్తే నెలనాళ్ళు ఇస్తారు రత్నావతి కిరణ్ చేత కాఫీలు పంపించింది హనీష అందరితో కబుర్లు చెప్తూ రాత్రి ఎనిమిది గంటల వరకు కూర్చుంది వాళ్ళ నాన్నకి ఎప్పుడూ బిజినెస్ డబ్బు సంపాదన స్టేటస్ని పెంచుకోవటం గొడవే వాళ్ళమ్మకి ఎప్పుడూ పార్టీలు క్లబ్బులు మీరు చాలా అందంగా ఉంటారు మీరు చాలా బాగా చేస్తారు చిన్నగా ఉంటారు ఇలాంటి పొగడ్తలు కావాలి హనీషాకి అందరితోనూ సరదాగా హాయిగా కలిసిపోవాలని ఉంటుంది వాళ్ళు బీదవాళ్ళ గొప్పవాళ్లా అని చూడదు ఇది ఆ తండ్రికి నచ్చదు మర్నాడు హనీషా కంప్యూటర్ క్లాస్ నుండి తిరిగి వచ్చేసరికి కృష్ణారావు పైప్ కాలుస్తూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు హనీష టీవీఎస్ పోటికోలో పెట్టి లోపలికి అడుగుపెట్టిందో లేదో పచార్లు చేస్తున్న కృష్ణారావు ఏమిటది అంటూ చెయ్యి ముందుకు చాపాడు డాడీ తెల్లబోతూ తండ్రి చేతిలోంచి అందుకుంది అది టెలిగ్రామ్ జేజే కంపెనీ నుండి జాబ్లో వెంటనే చేరమని నిజంగానే హనీష తెల్లబోయింది తను అడ్రస్ ఇవ్వలేదు నోటుకొచ్చిన నంబర్ చెప్పింది ఇంకోసారి వెళ్ళి అతన్ని ఆట పట్టిద్దామనుకుంటూ ఉంటే ఇదేమిటి నిజంగా షాకింగ్ న్యూసే మాట్లాడవేం కృష్ణారావు గద్దించాడు నాకు తెలియదు డాడీ హనీషాకి వణుకొచ్చింది నీకు తెలియకుండా నువ్వు అసలు ఇంటర్వ్యూకే వెళ్లకుండా నీకు ఉద్యోగం ఇచ్చేశారా అయితే అడగాల్సిందే పరువు నష్టం దావా వేస్తాను జేజే కంపెనీ మీద అసలే ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి ఇంకా ఎర్రగా అయ్యాయి సారీ డాడీ హనీషా తలదించుకుంది నా ఫ్రెండ్ జయ తెలుసుగా అయితే అన్నట్టు చూశాడు ఆ కంపెనీలోనే అకౌంటెంట్గా చేస్తుంది ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి వెళ్ళాను అప్పుడేవో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంటే అంది రాంగ్ అడ్రస్ ఇచ్చినట్టు చెప్పలేదు గుడ్ ఇంక నేను ఇంటర్వ్యూ చేయక్కర్లేదన్నమాట జేజే కంపెనీలోనే సెలెక్ట్ అయ్యావంటే ఈరోజు నాతో వచ్చి మన ఆఫీస్లో ఇన్ఛార్జిగా జాయిన్ అయిపో ఎంత సాలరీ ఎక్సెప్ట్ చేస్తున్నావు డాడీ హనీషాకి నీరసం వచ్చింది ఎస్ పైపు పొగ గుప్పు గుప్పున వదులుతూ అన్నాడు కంప్యూటర్స్లో జాయిన్ అయింది మొన్ననేగా అది కంప్లీట్ అయితే కానీ జాబ్ జాబ్ ఇష్టం లేదు డాడీ అందరూ నైన్ థర్టీకి వస్తున్నారు నీకు గంట పర్మిషన్ ఇస్తున్నాను కంప్యూటర్ క్లాస్ అవ్వగానే తిన్నగా ఆఫీస్కి వచ్చేయి ఇప్పుడు నాతో బయలుదేరు ఆయన ఇంకా వదిలిపెట్టలేదు అసలు డిగ్రీ అయిపోగానే తన ఆఫీస్లోనే ఏదో ఒక పనిలో పెడదాం పెద్దయ్యేసరికి కంపెనీ వ్యవహారాలన్నీ పూర్తిగా తెలుస్తాయి అనుకున్నాడు కూతురు రానని మారం చేసేసరికి చిన్నపిల్ల కదా ఇప్పటి నుండి అందుకని కంప్యూటర్లో చేర్పించాడు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళింది దాంట్లో సెలెక్ట్ అయ్యిందంటే ఉద్యోగం చేయాలని సరదా ఉంది సొంత కంపెనీ అంటే శ్రద్ధ లేదో అనుకున్నాడు ఇది క్షమించరాని నేరం అనిపించింది ఆయన టైం వేస్ట్ చేసుకోడు అంచలంచలుగా పైకి రావాలనే కృషి పట్టుదల ఉన్నాయి కూతురికి కూడా అంత కృషి పట్టుదల ఉండాలని ఆయన అభిప్రాయం ఇంకా చిన్నపిల్ల అని వదిలేయకూడదు అనుకున్నాడు కూడా ఇప్పుడైనా ఆ ఇప్పుడే నీకు గంట టైం ఇస్తున్నాను చేతివాచి చూసుకున్నాడు హనీషా లోపలికి పరిగెత్తింది తల్లికి అంతా చెప్పి రక్షించమంది అయ్యో డాడీ గట్టిగా తలుచుకున్నారంటే ఎవరు ఆపలేం పోనీ డాడీతో వెళ్ళకూడదు అంది ఆవిడ మేకప్ హడావిడిలో ఉంది క్లబ్లో మీటింగ్ ఉంది దిగులుగా మంచం మీద కూర్చోబోతున్న హనీషాకి మెరుపులా ఓ ఆలోచన తట్టింది మమ్మీ ఈరోజు మంచిదేనా అంది లేచి నిలబడుతూ ఎందుకు ఇటు తిరుగుతూ అంది కొత్తగా ఆఫీస్లో చేరితే నా ఫ్రెండ్స్ మంచి రోజు చూసుకుని చేరుతారు ప్లీజ్ మమ్మీ ఈరోజు మంచిది కాదని చెప్పవు గడ్డం పుచ్చుకొని ప్రతిమాలింది దేవికారాణి క్యాలెండర్ చూసింది ఈరోజు చాలా మంచిది హనీ సప్తమి రేపు ఎల్లుండి మళ్ళీ మంచిది కాదు హనీష ఎగిరి గంతేసింది ప్లీజ్ మమ్మీ ఈరోజు రేపు ఎల్లుండి కూడా అసలు నాకు వారం రోజుల వరకు మంచిది కాదని చెప్పే మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు